ఇది కాకుండా అసలు ఇంకొక మొక్కను చూపిస్తాను ఎంత క్రాప్ వచ్చిందంటే అసలు ఎరగ కాసేసింది అసలు ఇన్ని కాయలు నిలబడతాయా నాకు డౌట్ వచ్చిందన్నమాట మనకి డ్రాగన్ మొక్క ఎలాగా అలా వచ్చేసనియండి కానీ ఆ పూత చూడగానే ఏమనిపిస్తుందంటే మార్చేయలు ముందు దీనికి ఆ కవర్ సరిపోదు కవర్ లో పెట్టాక కవర్ లో వచ్చిందన్నమాట పూత విపరీతంగా వచ్చేసింది కాదని అప్పుడు సాయిల్ మార్చేసాను ఇప్పుడు చూపిస్తాను ఆ మొక్క పరిస్థితి ఆ మొక్క యొక్క కాయలు ఎలా ఉన్నాయి అనేది మీరు చూద్దరగానే వచ్చేయండి ఎన్ని కాయలు ఉన్నాయి అంటే అసలు ఒకట రెండ మూడ నాలుగ ఐదు ఆరు ఏడు ఎనిమిది కాయలు ఉన్నాయండి ఇక్కడ ఈ కొమ్మకు ప్రత్యేకించి ఒక ఎనిమిది పైన ఉన్నాయన్నమాట దానికన్నా ముందు మీకు ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి మామా ఎర్త్ నుంచి మళ్ళీ మనకి కొత్త ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయి అవి ఇవి ఇది మామా ఎర్త్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అన్నమాట ముల్తాన్ మట్టి ఫేస్ ప్యాక్ అండి ఇది అలాగే ఇది ముల్తాన్ మట్టి ఫేస్ వాష్ అన్నమాట ముందు ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీని ప్యాక్ లా వేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత 15 మినిట్స్ కి రిమూవ్ చేసేయాలి ఇందులో ఉన్న ఇంగ్రీడియన్స్ ఏంటంటే ముల్తాన్ మట్టి బల్గారిన్ రోజ్ అండి సేమ్ ఇందులో కూడా అంతే మనకి ముల్తాన్ మట్టి వల్ల ఎక్సెస్ ఆయిల్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే రెడ్ పింపుల్స్ అనేది కంట్రోల్ లో ఉంటుందన్నమాట తగ్గిస్తుంది అలాగే బల్గారిన్ రోజ్ వచ్చి మనకి స్కిన్ హైడ్రేట్ చేసి స్కిన్ ని డ్రై అవ్వకుండా చూసుకుంటుందండి ముందు మనం ఫేస్ వాష్ చేసుకోవాలండి ఇలా తీసుకొని అసలు యాక్చువల్ గా అయితే ఫేస్ కే చేయాలి మనకి ఇక్కడ కుదరదు కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను కొంచెం అయితే ఇలాగా చేయంత మంచి అరోమా వస్తుందండి ఇప్పుడు దీన్ని మనం కడిగేసుకోవాలన్నమాట మనం వాష్ చేసుకున్న తర్వాత అండి ఇది నేను ఆల్రెడీ వాడుతున్నాను ఇదిగోండి ఫుల్ ఉంది నేను చాలా వరకు వాడానన్నమాట చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఎటువంటి స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఇది నేచురల్ ప్రొడక్ట్స్ అన్నమాట ఇలా రాసుకున్నాక మనం తడి లేకుండా శుభ్రంగా చేయి తుడిచేసుకొని ఆ తర్వాత ఫేస్ ప్యాక్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసేసుకొని మామూలు నీళ్ళతో కడిగేసుకుంటే సరిపోతుంది నేను పర్సనల్ గా అయితే నేను యూస్ చేశానండి ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది అది సగం కొంచెం పైదాకా లేదు కదా నాకు చాలా బాగుంది అనిపించింది మీరు కూడా కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఒక ప్రొడక్ట్ అయితే మనం ఆర్డర్ చేసుకుంటే దాని చొప్పున ఒక మొక్కను అయితే నాటుతారండి అలాగే 2025 కల్లా 10 మిలియన్ మొక్కలను అయితే నాటాలని వాళ్ళ గోల్ కదా మంచి విషయం అది అలాగే వాళ్ళు ఎంత ప్లాస్టిక్ అయితే యూస్ చేస్తున్నారో అంతగానో ఎక్కువే రీసైకిల్ అయితే చేస్తున్నారు ఇవి మనకి ఆన్లైన్లోనే ఆఫ్లైన్లో కూడా దొరుకుతున్నాయండి అంతేకాకుండా నైకాలోని అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని పర్పుల్లో కూడా మనకి ఇవి దొరుకుతున్నాయి ఈ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి గార్డెన్ 2023 అని చెప్పేసి మీరు కోడ్ యూస్ చేసి కొనుక్కుంటే 20% డిస్కౌంట్ లభిస్తుంది అది వాళ్ళ యాప్ లోని వాళ్ళ వెబ్సైట్ లోనే లభిస్తుందండి హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగుటెన్ ఈ రోజు మన టెర్రస్ మీద కొన్ని మొక్కల గురించి అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను అలాగే అవి ఈల్డ్ ఎలా వచ్చినాయి అసలు మనం ఎలా గ్రోత్ చేసుకోవాలి చాలామందికి చాలా డౌట్స్ ఉంటున్నాయి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కదని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను అన్నమాట ఇది సీతాఫలం అండి నేను ముందు కవర్లో పెట్టి పెంచాను అన్నమాట ఈ మొక్కలను అయితే కవర్లో పెట్టినప్పుడే నేను ఈల్డ్ చాలా బాగా తీసాను లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా మనకి బయట మార్కెట్లో దొరికేంత సీతాఫలం అంత సైజ్ ఇంత సైజు పండు కూడా ఈ మొక్క నుంచి తీసాను ఈ ఇయర్ ఏం చేశానంటే మార్చి అన్నమాట ఇదిగోండి బ్లాక్ టబ్లు అయితే నేను ఆశీష్ గారి దగ్గర తీసుకున్నానండి ఇవి అప్పటి నుంచి నా దగ్గర చాలా బాగా మన్నుతున్నాయండి ఇవి అంతేకాకుండా ఈ ఫ్రూట్స్ టబ్ల్లో ఈ లోతైన అంటే పెద్దగా ఉంటాయి కాబట్టి ఈ మొక్కలు పెద్ద మొక్కలు అయిపోతాయి కదా మనకి నేల మీద అది వేస్తే ఇలా కుండీలో వేసుకున్నప్పుడు ప్రూనింగ్ చేసేయాలన్నమాట ఇవన్నీ కూడా నేను ప్రూనింగ్ చేసేసాను ఇది చాలా పెద్ద మొక్క అన్నమాట ప్రూనింగ్ చేసేసాక కొంచెం ఏ మొక్క అయినా సరే దాని ఎదిగే ఎదుగుదలని మనం ఆఫ్ చేసి కట్ చేసేయడంతో అక్కడతో కొంచెం షాక్ అవుతూ ఉంటాయి షాక్ తింటూ ఉంటాయి అలాగే మనం రీపాటింగ్ చేసినప్పుడు కూడా అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం టైం తీసుకొని మళ్ళీ మనకి ఈల్డ్ అనేది వస్తుంది ఇప్పుడు అలాగే నాకు ఇది ఒక కాయనైతే ఈ ప్లాంట్ అయితే కొంచెం ఇది స్లోగా ఉందని చెప్పాను కదండి దానికని ఇది ఒక కాయ అందించింది పూత అయితే వస్తుంది ఇంకా దీనికి పోషకాలు అందివ్వాలన్నమాట అంటే కిచెన్ వేస్టేజ్ ఏ రోజు ఆ రోజు వచ్చింది అనుకోండి ఒక 4 రోజులది 5 రోజులది ఒక బకెట్లో వేసేసి నేను అది వేసేస్తూ ఉంటాను అన్నమాట దానిపైన మట్టి కప్పేస్తూ ఉంటాను చూడడానికి చిరాగ్గా ఉండదు నీట్గా ఉంటుంది అలాగే కంపోస్ట్ అనేది బలంగా మొక్కలకు వెళ్తుంది నెక్స్ట్ మొక్క చూపిస్తాను మీకు సీడ్ ద్వారా ఇదేమో గ్రాఫ్టెడ్ మన నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్ ఒక కాయ ఇచ్చింది సీడ్ ద్వారా మనకి పెంచిన మొక్క అండి ఇది నేలలో సీడ్ ద్వారా వచ్చింది చిన్న మొక్కే తీసుకొచ్చి పైన పెట్టుకున్నాను సరదాగానే అది కాస్త కూడా నిజంగా చెప్తే నమ్మరు ఎంత బాగా ఈల్డ్ ఇచ్చిందండి ఈ మొక్క నాకు స్పెషల్ అని చెప్పొచ్చు మనం డబ్బులు పెట్టి తెచ్చే మొక్క కన్నా ఇదిగోండి ఇక్కడ ఒక కాయ అక్కడ ఒక కాయ ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో ఇంకా పెద్దవి అవుతాయండి ఇవి
మనకి ఇవి కూడా నేను ప్రూనింగ్ చేసేసాను ఈ మొక్కను కూడా ఇంకా పెద్ద బుట్ల వచ్చేసి ఇంకా ఎలా పడతాల పెరిగిపోతుంది నీడ కమ్మేస్తుంది మిగతా మొక్కలకి చోటు ఇవ్వట్లేదు ఇది అని చెప్పేసి ప్రూనింగ్ చేసేసాను లేకపోతే ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా వచ్చేదను దీన్ని కూడా బ్లాక్ టబ్ లోకి మార్చేసాను అక్కడ నేను కిచెన్ వేస్టేజ్ అప్పుడప్పుడు ఇదిగోండి ఇలా కూడా వేసేస్తూ ఉంటాను అన్నమాట కంపోస్ట్ కింద లేదంటే ఇది ఇలా బాటిల్ పెట్టుకుంటాను ఈ బాటిల్ లో వేసుకుంటాను వర్మీ కంపోస్ట్ అదిని బోన్ మీల్ అదిని వర్షం వచ్చినా మనకి సేఫ్ గా అది వేస్ట్ గా పోకుండా ఉంటుందన్నమాట మనం నీళ్లు పట్టేటప్పుడు దాంట్లో పోసుకుంటూ ఉంటే అది దిగుతూ ఉంటుంది ఇది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది సరిగ్గా యూస్ చేసుకుంటే నేను అలాగే ఇంకో కంటైనర్ చిన్న కుండీ గాని లాంటివి ఏమైనా ఇలా పెద్ద వెడల్పుకున్న దాంట్లో ఇలా పెట్టుకుంటూ ఉంటాను అక్కడ అలా పెట్టడం వల్ల మనకి లాభం ఏంటంటే కుండీలో కుండీ పెడుతూ ఉంటాం కదా ఒక్కోసారి లాభం ఉంటుంది కొంచెం నష్టం ఉంటుంది కానీ నాకు తెలిసి ఇలాంటి మన చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడం వల్ల కింద మనం వ్యర్థవంశం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అలాగే సాయిల్ కి తడి తేమ అనేది ఉండిపోతుంది అన్నమాట ఆ మనకి బాగా ఎక్కడికైనా దూరం అది ఊరెళ్ళాం అనుకోండి ఎండిపోవడం అంటే ఎండ డైరెక్ట్ తగలదు కదా ఇలా బుషిగా ఉండడం వల్ల ఈ సాయిల్ సేఫ్ గానే ఉంటుంది మనకి తడిగా ఉంటుంది మైక్రోబ్స్ పెరుగుతాయి దాంతో పాటు మనకి కంపోస్ట్ కూడా బాగా జరుగుతుంది ఏమైనా వేసుకున్నా గానీ కంపోస్ట్ కూడా స్లోగా మనకి చక్కగా రిలీజ్ అవుతుంది సాయిల్ కూడా చాలా ఫర్టిల్ గా తయారవుతుంది అన్నమాటండి కుండీలో కుండీ పెట్టడం వల్ల అదొకటి ఉంది వర్షాలు వచ్చినప్పుడు అది తడిసిపోయి మళ్ళీ ఆ నీళ్ళతో పాటు కింద కూడా ముద్దైపోతుందని అనుకుంటూ ఉంటాము కొన్ని కొన్ని మొక్కలు అయితే నేను కోకోపీట్ వేయనమాట ఇందులో కోకోపీట్ వేయలేదు కాబట్టి పర్వాలేదు ఇలా కుండీలో కుండీ నేను పెట్టుకుంటాను నేను పెద్ద మొక్కలకి చాలా మొక్కలకి అయితే కోకోపీట్ వాడనండి పెద్దగా మాకు ఇక్కడ ఎక్కువ వర్షాలు ఎక్కువ కాబట్టి బ్లాక్ సాయిల్ కంపోస్ట్లు ఏమైనా ఉంటే అవి వేసి పెట్టేస్తూ ఉంటాను ఇది కాకుండా అసలు ఇంకొక మొక్కను చూపిస్తాను ఎంత క్రాప్ వచ్చిందంటే అసలు ఎరగ కాసేసింది అసలు ఇన్ని కాయలు నిలబడతాయా నాకు డౌట్ వచ్చింది అన్నమాట మనకి డ్రాగన్ మొక్క ఎలాగా అలా వచ్చేసినాయండి కానీ ఆ పూత చూడగానే ఏమనిపించింది అంటే మార్చేయాలి ముందు దీనికి ఆ కవర్ సరిపోదు కవర్లో పెట్టాక కవర్లో వచ్చింది అన్నమాట పూత విపరీతంగా వచ్చేసింది కాదని అప్పుడు సాయిల్ మార్చేసాను ఇప్పుడు చూపిస్తాను ఆ మొక్క పరిస్థితి ఆ మొక్క యొక్క కాయలు ఎలా ఉన్నాయన్నది మీరు చూద్దరుగానే వచ్చేయండి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ మొక్క అయితేనే దాన్ని రిపోర్టింగ్ చేశానన్నమాట ఒకసారి చూడండి ఒకసారి ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయంటే అసలు ఒకటా రెండో మూడో నాలుగో ఐదు ఆరు ఏడు ఎనిమిది కాయలు ఉన్నాయండి ఇక్కడ ఈ కొమ్మకు ప్రత్యేకించి ఒక ఎనిమిది పైన ఉన్నాయన్నమాట ఇంకా చూపిస్తాను ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చేసినాయి చూసారు ఈ కొమ్మకి ఇంకా చాలా వచ్చేసినాయి కొంచెం నల్లబడిపోయి ఇంకా రాలిపోయినాయి అప్పుడు అనుకున్నాను అనమాట ఇంకా బలం సరిపోవట్లేదు మనం ఇచ్చిన పోషకాలని కిచెన్ వేస్టేజ్ కొంచెం బోన్ మీల్ అని వర్మీ కంపోస్ట్ అని ఎక్కువగా వర్మీ కంపోస్ట్ బోన్ మీల్ చెప్తున్నారు మీరు అని చాలామంది అంటున్నారు నేను కిచెన్ వేస్టేజ్ కూడా వేస్తూ ఉంటారండి కానీ కిచెన్ వేస్టేజ్ ఎక్కువ మొక్కలు ఉన్న వాళ్ళకి అంటే సరిపోదు అన్నమాట ఏదో ఒక మొక్కకి రెండు మొక్కలకి ఇచ్చుకుంటాం అలాంటి మొక్కలు ఏంటంటే ఇదిగోండి ఇలా ఎక్కువ క్రాప్ వచ్చినాయి అనుకోండి ఇలాంటి వాటికి అదనంగా ఇస్తూ ఉంటాను అన్నమాట నిలబడడానికి లేదంటే మామూలుగా ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ ఆ రెండు ఇచ్చుకుంటాను జీవామృతం లిక్విడ్ రూపంలో ఇచ్చుకోండి ఎక్కువ మైక్రోబ్స్ అంటే స్వీట్ని ఇష్టపడేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట మైక్రోబ్స్ మట్లో సాయిల్లో ఎక్కువ సూక్ష్మజీవులు బాగా యాక్టివ్గా ఉండాలంటే కొంచెం బెల్లం నీళ్ళలో మనం బియ్యం కడిగిన నీళ్ళు కానీ లేదంటే జీవామృతం కానీ పంచగవి కానీ అవి కూడా ఇవ్వండి మొక్క చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడైతే ఈ చెట్టుకి 10 కాయలు అయితే నిలబడ్డాయి ఇవి ఎదిగిన తర్వాత మళ్ళీ మీకు పూర్తిగా ఒకసారి చూపిస్తాను ఇంకా కంపోస్ట్ వచ్చేసరికి నేను ఆల్రెడీ మీకు చూపించేశాను కిచెన్ వేస్టేజ్ అది వేయడం రైస్ వేయడం కొంచెం ఏదైనా వరిపిండి కొద్దిగా మిగిలితే వరిపిండి లాంటిది వేసుకోవచ్చు గోధుమపిండి మిగిలింది అనుకో గోధుమపిండి రాగిపిండి అంటారు కదా అది కూడా ఒక స్పూన్ జల్లుతూ ఉంటాను ఎప్పుడైనా వేస్తూ ఉంటాను ఉండిపోయి బాగా తుప్పుకొంపొచ్చి పాత దీంట్లో ఉండిపోయింది అనుకోండి అలా మొక్కల్లో కొద్ది కొద్దిగా జల్లేస్తూ ఉంటాను బయటికి ఏది పోనివ్వనమాట మొక్కలకైతే ఉపయోగపడతాయి కదా మనం ఏదైనా కొంచెం నిలవైపోయినాయి అనుకుంటే ఏదైనా సరే నేను కంపోస్ట్లో కానీ ఇలాగా కుండీల్లో కానీ వేసుకోదగ్గ ఏమైనా ఉంటే వేసేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా అయితే మనకి మొక్కలు బాగా పెరుగుతాయండి ఈల్డ్ కూడా బాగా వస్తుంది నేనైతే బ్లాక్ టబ్లో పెట్టాను ఇంకా వీటికి వచ్చి పెస్ట్లు ఏమి ఉండవుగానండి సీతాఫలానికి ఎప్పుడైనా మిల్లీబగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ మిల్లీబగ్స్ ఉన్నప్పుడు మటుకే కొంచెం ఏదైనా మనం స్ప్రే చేసుకోవడం లేదా తీసేయడం బ్రష్ ద్వారా అది కొంచెం తీసేస్తూ ఉంటే పోతూ ఉంటాయి ఇప్పుడైతే వర్షం వచ్చి ఉంది కాబట్టి ఫ్రెష్గా ఉందండి మొక్క అయితేనే ఇదండి ఈరోజు మా టెరస్ మీద సీతాఫలాలు అయితే మూడు మొక్కలను అయితే బాగా పెరిగినాయి నాలుగో మొక్క కూడా ఉంది దాన్ని గోల్డెన్ సీతాఫలం అంటున్నారు అదైతే ఒక కాయ ఇచ్చింది కొంచెం అది డల్గానే ఉంది దాన్ని కూడా కొంచెం బాగా పెరిగిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఆ ప్లాంట్ గురించి కూడా కేరింగ్ ఎలాగా ఏంటి అనేది ఇంతవరకు అయితే నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేసుకున్నాను ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి.